అవగాహన ప్రజల్లో లేకపోవడం ఒక స్టిగ్మాటా ఉంది అంటే మానసిక రుగ్మతల పట్ల ఒక రకమైన అంటే చులకన భావం అనాలా ఏమన్నా తెలియదు కానీ ఒక స్టిగ్మాటా ఉంది ఎవరికైనా బాధ వేస్తే చెప్పుకుంటే లేకపోతే డిప్రెస్డ్గా అనిపిస్తుంది అంటే దాని గురించి మాట్లాడే అవకాశం లేకుండా ఉంది మన దగ్గర సో మెంటల్ హెల్త్ ఇల్నెస్ గురించి అవగాహన లేకపోవడం అనేది ఒక పెద్ద రీజన్గా చెప్పాలి తర్వాత ఇంకా మిగతా రీజన్స్ అంటే చాలా ఉన్నాయి నేర్పించకుండా పిల్లల్ని ఇందాక చెప్పినట్టుగా ఓన్లీ మార్క్స్ స్కోరు ర్యాంక్స్ అంతవరకే ఫోకస్ ఉంటుంది కానీ వాళ్ళకు బ్రతకడానికి కావాల్సిన నైపుణ్యం అంటే అది ఏదైనా సరే స్కిల్ జనరల్గా అంటే నేను బ్రతకగలను అని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వకుండా పెంచుతున్నారు పిల్లల్ని ఆ లైఫ్ స్కిల్స్ లేకపోవడం న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండడము మెంటల్ హెల్త్ ఇల్నెస్ గురించి సమాజంలో అవగాహన లేకపోవడం మెయిన్ రీజన్ అని నా ఉద్దేశం అండి ఇంతకుముందు మళ్ళీ అడుగుతాను మేడం స్ట్రైట్గా అడుగుతాను ఆ క్వశ్చన్ని ఒక ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన స్టేజ్కి రావడానికి రకరకాల కష్టాలను అనుభవించి ఉంటాడు రకరకాల అంటే అప్పుడు సంతోషం ఉంటుంది దుఃఖం సుఖం ఇవన్నీ కలగలిపిన జీవితంతో ఈ స్టేజ్కి రాగలిగి ఉంటాడు అతను దాని అన్ని స్టేజ్ దాటుకొని వచ్చినప్పటికీ చివరిగా వచ్చేప్పుడు ఎందుకు ఇట్లాంటి డెసిషన్ తీసుకుంటారు ఎందుకు అంటే తనకు ఇప్పుడు కారణంతో కలిగేది బాధ నాకు రీసౌండ్ చాలా వస్తుందండి కారణం లేకుండా కలిగేదే కృంగుబాటు సో కృంగుబాటు నాకు డిప్రెస్డ్గా అనిపిస్తుంది నాకు చాలా లోగా అనిపిస్తుంది నేను చాలా డిప్రెషన్ ఫీల్ అవుతున్నా అని ఒక ఒక ఫీలింగ్ కలిగితే దాన్ని ఒకరితో పంచుకుంటే వాళ్ళు అర్థం చేసుకునే అటువంటి మెంటాలిటీ అనేది మన సమాజంలో లేదు నీకేమైంది నువ్వు మంచిగానే ఉన్నావు కదా బాగానే సంపాదిస్తున్నావు బాగానే హ్యాపీగా ఉన్నావు కదా నీకెందుకు అట్లా అనిపిస్తుంది ఏం తినదరక్క అని అంటారు కానీ అది ఒక మానసికమైన రుగ్మత వాళ్ళకి సైకోథెరపీ కానీ లేకపోతే ఫార్మకోథెరపీ కానీ ఏదో ఒక రకమైన సపోర్ట్ అనేది మెడికల్ సపోర్ట్ అనేది అవసరము అని అవగాహన ప్రజల్లో లేదండి సో వాళ్ళు చెప్పుకోలేరు ఎవరికి రీజన్ లెస్ గానే ఉంటది కృంగుబాటు అని అంటే దానికి స్పెసిఫిక్ గా ఇప్పుడు ఎవరైనా చనిపోతే కలిగేది బాధ కానీ ఒక స్పెసిఫిక్ రీజన్ అంత స్ట్రాంగ్ రీజన్ లేకుండా కూడా వాళ్ళు కంటిన్యూస్ గా కొన్ని రోజుల వరకు లోగా ఫీల్ అవుతున్నారు అంటే అదే కృంగుబాటు సో డిప్రెషన్ అనేది చాలా మోస్ట్ కామన్ పాయింట్ ఏంటి సూసైడల్ ఐడియేషన్ కృంగుపాటు అనే దానికి ట్రిగ్గర్ పాయింట్ ఏంటి ట్రిగ్గర్ పాయింట్ ఏదైనా ఉండొచ్చు ట్రిగ్గర్ పాయింట్ లేకుండా కూడా కలగవచ్చు అంటే ఇప్పుడు ఇప్పుడు మనం చూసేది ఎక్కువ అంటే ఇప్పుడు ఎక్కువ వరకు సూసైడ్స్ అండి వాళ్ళు ఎందుకు డిప్రెస్ అవుతున్నారు ఎందుకు డిప్రెస్ ఉంటున్నారు అనేది ఎదుటి వాళ్ళకి ఒక థర్డ్ పర్సన్ కి దానికోసం అంత ఫీల్ అవ్వడం అవసరమా అని అనిపిస్తుంది కానీ వాళ్లకు అది ఎక్కువ వాళ్ళ మానసిక స్థితి మీద అది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు సూసైడల్ ఐడియేషన్స్ అనేవి అంటే సూసైడల్ అటెంప్ట్స్ అనేవి మహిళల్లో ఎక్కువ అయినప్పటికీ సక్సెస్ఫుల్ సూసైడ్స్ అంటే కంప్లీట్ సూసైడ్స్ అనేవి టూ టు త్రీ టైమ్స్ మేల్స్లోనే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మేల్స్కి లోపలికి ఇన్పిల్డ్ ఒక రకమైన ధైర్యం ఉంటుంది కానీ వాళ్ళ వీక్నెస్ చెప్పుకునే ధైర్యం కాదు అది మళ్ళీ అంటే నేను ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ ఐఎమ్ నాట్ ఫైన్ అని ఒకరికి చెప్పుకోవడానికి వాళ్ళు దాని యొక్క ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు అంటే మగవాళ్ళు అంటే స్ట్రాంగ్గా మాత్రమే ఉండాలి అనే ఒక ఆలోచన విధానం ఉన్న సమాజంలో మనం ఉంటున్నాం కాబట్టి వాళ్ళు నాకు ఇది ఇబ్బంది కలిగిస్తుంది నాకు ఇది ఒక లోపం ఉంది లేకపోతే నాకు ఇది బాధ వేస్తుంది భయం వేస్తుంది అలాంటి వాళ్ళు పంచుకోలేని పరిస్థితి ఉంది ఓకే ప్రక్ష్మి గారు మళ్ళీ మీ దగ్గర